अल्लूरी सीतारामराजु 98वें वर्धंति सदर्भंगा काकीनाड जिला येलेश्वरम मंडल कार्यदर्शी पाकलपाटी सोमराजु आध्वर्यंलो अल्लूरी सीतारामराजु विग्रहालकु पूलमालु वेसी घनंगा निवाळुलर्पिंचारु। भद्राचलंलो ग्राम सर्पंच कूनप्रेड्डी सुब्बाराव चेतुल मीदुगा पूलमालु वेसी घन निवाळुलर्पिंचारु। ఈ కార్యక్రమంలో సీపీఎం ఏలేశ్వరం మండల కార్యదర్శి పాకలపాడు సోమరాజు, సిఐటియు నాయకులు పిల్ల రాంబాబు, భద్రవరం సర్పంచ్ కోనాపురెడ్డి సుబ్బారావు పలువురు పాల్గొన్నారు। पन्द इन जी अलागे गिरीजन गुरी मैं एंत सेवचे एंत पोरा मैं ब्रिटिश परपाल तरम कल मैं अल्लूरी सीतारामराजु मरी आईन चोरा चोराटे का पेदोल गुरी अलगे गिरीजन गुरी एनो पोरा आईन इरवे चल जी आईन की इरवेड़ो संवस राबड़की ब्रिटिश परपाल आईन चेसा पनल की ब्रिटिश पालन के नचक आई का चंप जी आई अट्ठादी आईन पालन निजें गिरीजन की चला रक्षण आईन तोड़ूत चयोत अट सेवचे मैं अल्लूरी सीतारामराजु आंध्र हक्कु विशाख उक्कु पेर पेटी मन सीतारामराजु चप्पन जी मैं अट्ठादी मरी सीतारामराजु आशीस मरी कार्मिक अंदर की अंदर की तेपरते विप्लवर अल्लूरी सीतारामराजु अमर हे अमर हे अल्लूरी सीतारामराजु आशयाल సీతారామరాజు వర్ధం సందంగా సీపీఎం కార్యకర్తలకు అలాగే మరి సామరాజు గారికి మరి ఈ కార్యక్రమం చేసిన వివిధ నాయకులకు అలాగే కార్మికులకు అందరూ కూడా నా వందన। సీతారామరాజు గారు మరి ఆయన ఎన్నో రకాలుగా మనకి మనకు బ్రిటిష్ వారిని ఎదిరించి అలాగే విప్లవం ఒక సృష్టికి ఒక నాయకుడిగా తిరిగి మన్యం పులి మన్యం ప్రజలందరూ ఏకతాటిగా నిలబెట్టి మరి బ్రిటిష్ వారి మీద విప్లవం మామూలుగా విప్లవంగా విప్లవం వర్ధిల్లాలని ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి మరి ఆయన ఇంట్లో ఆయన పుట్టుకైతే 1997లో పుట్టాడు। తర్వాత మరి ఆయన పుట్టిన తర్వాత వచ్చింది ఆయన ఎవరన్నా బాధపడినా ఏ స్వతంత్రంగా బతకాలని ప్రతి ఒక్కరికి ప్రోత్సహించి స్వతంత్ర జీవుడై మరి స్వతంత్ర పోరాటం చేసి అందరినీ ఎంతో మంది తోడగట్టుకుని బ్రిటిష్ వారితో పోరాడి 1997లో పుట్టి 1897లో పుట్టాడు। పాటరంకి గ్రామంలో జన్మించాడట। ఆయన తండ్రి పేరు వెంకటరామరాజు గారు, తల్లి పేరు సూర్యనారాయణమ్మ, వారికి ఈయన పుట్టాడు। తర్వాత ఆయన్ని 7/5/1924 అంబరగొప్ప అనే గ్రామంలో ఆయన్ని బ్రిటిష్ వారు తొట్టుముట్టి మొత్తం ఆయన్ని అలా చంపేశారు। అదే రోజు కాబట్టి ఇవాళ మనం వర్ధం చేసి జరుపుకుంటున్నాం। ఆయన ఆశయాలు నిలబెట్టుకుని ఆయన యొక్క బాధ్యత ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ప్రతి ఒక్కరికి ఎలా సాయం చేశాడో మనం కూడా అలా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన వచ్చిన పెద్దలకు కార్తీక స్వామిరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు। 1897లో జన్మించి విశాఖ జిల్లాలో జన్మించడం జరిగింది। 1924 మరణించడం జరిగింది। అంటే ఆయన వయసు
27 సంవత్సరాలు మరి ఎన్నో పారకాలు చేసి గిరిజనులకు తోడు నీడగా ఉండి చెయ్యవాత విచ్చి ఈ వేళ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో గడగడ ఆడించిన వీరులు ఈ వేళ అల్లూరి సీతారామరాజు మాత్రమే మరి ఈ వేళ చెప్పుకి స్వాతంత్రం తెచ్చు తేడం జరిగింది पेदल कोसम अनेक एनो पोरा जी अंत का मर सीतारामराज गार आशीस मन को अला आये चोरा मन अंदर पाकोनी पेदल की रक्षण कल पोरा मन अंदर దేనికైనా ఈ పోరాటానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అలాగే ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడూ కూడా ఉండాలని కూడా కొనసాగింతా ఇక్కడతో మరి ఈ గ్రామంలో మరి ఇక్కడతో ఈ ముగించడం జరిగింది అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టి ఇక్కడ భద్రారం గ్రామంలో మరి 2 సంవత్సరాలు కాపస్తుంది మరి 2 సంవత్సరాలు కూడా గ్రామ పెద్దలకు అలా గ్రామ ప్రెసిడెంట్లకు మరి భవన నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా మరి సెలవు తీసుకుంటున్నాం బొమ్మ తాపించి మరి 2 సంవత్సరాలు కావస్తుంది అలాగే గ్రామకులు మరి ప్రెసిడెంట్ గారు ప్రెడి సుబ్బారావు గారి చేత మరి దండ అల్లూరి సీతారామరాజుకి నమస్కారం ఉంచాలని కోరుతున్నామండి అలాగే మన దండ ఏలని ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం అల్లూరి సీతారామరాజు అమర హే అమర హే అమర హే అమర హే అల్లూరి సీతారామరాజు అమర హే అల్లూరి సీతారామరాజు అమర హే అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు ఆశీస్సులు కొనసాగిందాం కొనసాగిందో అల్లూరి సీతారామరాజు ఆశీస్సులు కొనసాగిందాం కొనసాగిందో కొనసాగిందాం కొనసాగిందో పట్టు పట్టుకోండి ఆయన పట్టుకోండి అల్లూరి సీతారామరాజు అమర హే అమర హే అల్లూరి సీతారామరాజు అమర హే అమర హే అల్లూరి సీతారామరాజు ఆశీస్సులు కొనసాగిందాం కొనసాగిందాం ఇచ్చి నేను